ఆ నలుగురు దయ్యాల దీవి నుంచి తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. సరైన ఆహారం లేకపోవడంతో నీరసంగా ఉంటారు. ఆ పెట్టె బరువు క్రమంగా పెరుగుతుండడంతో పడవ పెట్టె ఉన్న వైపు ఉరుగుతూ ఉంటుంది. ఒరేయ్ పడవేంట్రా, ఒక పక్కకు ఒరిగినట్టుంది. అవును, ఈ పెట్టె బరువు పెరగడం వల్లే ఒరుగుతున్నట్టుంది. ఇప్పుడు ఎలా రా, మనం మునిగిపోతాం కదా. కంగారు పడకండి, మనం కోయిదొర దీవికి దగ్గరలోనే ఉన్నామనుకుంటున్నాను. తొందరగానే అక్కడికి చేరుకుంటాం. చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమీ లేవు. అయినా దెయ్యాలన్నీ పగబట్టినట్టు నన్నే తినాలనుకుంటున్నాయేంట్రా. నువ్వు రుచిగా ఉంటావేమోరా. నువ్వు నోరు మీరా, ఆ దెయ్యాలు నన్ను చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశాయో తలచుకుంటేనే దడొచ్చేస్తుంది. బాబోయ్, మేముండగా నీకేమి కానివ్వనరా, భయపడకు. అయినా నువ్వు ఇంకాస్త ధైర్యంగా ఉంటే చాలు, నీ జోలికి ఎవరూ రారు. పడవ పెట్టె వైపు బాగా ఉరిగిపోతుంది. ఇలా అయితే మనం నదిలో మునిగిపోతాం, ఏం చేద్దాం? మన దగ్గర లైఫ్ జాకెట్లు ఉన్నాయి, మన ప్రాణాలకైతే ఏమీ కాదు. కానీ ఈ పెట్టెలో ఏముందో మాత్రం తెలియడం లేదు. అవునరా, దీన్ని నదిలో పారేద్దాం. అసలు ఇందులో ఏముందో అర్థం కావడం లేదు. అవునరా, ఈ పెట్టె వల్ల మన ప్రాణాలకు అపాయమని ఆ చెట్టు చెబుతూనే ఉంది. ఇంకెందుకు దీన్ని నదిలోకి విసిరేద్దాం. వద్దు వద్దు వద్దు, ఇంత కష్టపడి సంపాదించిన దాన్ని అందులో ఏముందో చూడకుండానే ఎలా వదిలేస్తారు? మనం ఇప్పుడు ఎలాగో కోయిదొర దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడ తెలిసిపోతుంది. అయినా అందులో ఉన్న దానివల్ల మనకు లాభమే అనుకుంటున్నాను. అప్పటి వరకు మనం బతుకుండాలి కదరా. పడవ మునిగిపోతే ఏం చేయగలం? దాంతోపాటు పెట్టి కూడా మునిగిపోతుంది. మొత్తానికి నిధి సంపాదించాలన్న కోరిక మాకంటే జీతికి ఎక్కువగా ఉన్నట్టుంది. అంతే కదా, ఒకటా రెండా, 3 నెలల పాటు ఆ దయ్యాల దీవిలో చిక్కుకుపోయాను. ధైర్యంగా ఉండడం వల్ల వాటి చేతిలో చచ్చిపోకుండా బతుకున్నాను. ఇప్పుడు మీ వల్ల బతికి బయటపడ్డాను. అదిగోరా, అదే కోయిదొర ఉండే దీవి. మనం చాలా దగ్గరికి వచ్చేసాం. పడవ దీవికి చేరుకుంటుంది. ముందు ఆ బాక్సును కిందికి దించాలి, సాయం పట్టండి. అందరూ కలిసి బరువు పెరిగిన ఆ పెట్టెను బయటకు దించుతారు. కోయదొరను కలవగానే ముందు మనం ఏమైనా తిందాంరా, చాలా ఆకలిగా ఉంది. కోయదొరను చూడగానే వాళ్లకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం దొర. మీరిచ్చిన శంఖం వల్ల దయ్యాల చేతిలో చచ్చిపోకుండా బతికి బయటపడ్డాం. ఇతనెవరు? ఇతను మాలాగే, నిధి కోసం ఆ దయ్యాల దీవికి వెళ్ళి అక్కడ చిక్కుపోయాడు. మేము ఇతన్ని రక్షించాం. చాలా అలసిపోయినట్టున్నారు, ముందు ఏమైనా తినండి. వీళ్ళని తీసుకెళ్ళి ఆహారం పెట్టండి. అలాగే దొర. వాళ్ళంతా ఆ బంటు వెనక వెళ్తారు. కోయదొర ఆ పెట్టెను పరిశీలిస్తాడు. ఏమైంది దొర, ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు? ఈ పెట్టెలో అసలు నిధి లేదు. మరి ఇంకేముంది దొరా? ఇంతలో భోజనం చేసి ఆ నలుగురు అక్కడికి చేరుకుంటారు. దొరా, ఇదే నిధి ఉన్న పెట్టె. కానీ దీని బరువు పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు చాలా బరువుగా మారింది. ఇదేంటో మాకు అర్థం కావడం లేదు. అసలు ఇందులో ఏముంది? మాకు చాలా అనుమానంగా ఉంది. అది ఇందులో ఏముందో నేను చెప్తాను. ముందు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మీరు చాలా అలసిపోయారు. ఇంతకీ ఈ పెట్టెలో ఏముంది దొరా? ఇందులో ఒక
రాక్షసుడు ఉన్నాడు. అందుకే ఈ పెట్టె బరువు క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఏంటి రాక్షసుడు ఉన్నాడా? అంటే ఇది నిధి ఉన్న పెట్టె కాదన్నమాట. అవును. మరి ఈ పెట్టెని ఇక తెరవడం ఎందుకు? తెరిస్తే ఆ రాక్షసుడు బయటకు వచ్చి మనల్ని చంపేస్తాడుగా. ఈ పెట్టె తెరిచిన వారికి ఆ రాక్షసుడు ఆధీనుడై ఉంటాడు. వారు చెప్పిందే వింటాడు. అయితే పెట్టెను తెరిస్తే ఆ రాక్షసుడే వెళ్ళి నిధిని తీసుకొస్తాడుగా. పెట్టెలోంచి బయటకు వచ్చి నిధి ఉన్న దీవికి వెళ్తే ఆ రాక్షసుడి శక్తి సన్నగిలుతుంది. అక్కడ కాపలాగా ఉన్న దుష్టశక్తులతో పోరాడలేడు. మరైతే ఈ రాక్షసుడి వల్ల ఉపయోగం లేదు కదా? ఉంది. రాక్షసుడిని పెట్టెలోనే ఉంచి ఆ దీవికి వెళ్ళి అక్కడ నిధి ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్ళిన తర్వాత మాత్రమే తెరవాలి. అప్పుడు తెరిస్తే దెయ్యాన్ని అంతం చేసి నిధిని దక్కేలా చేయగలడు. అంటే వారు ఈ పెట్టెని ఇప్పుడు తెరవకూడదన్నమాట. అవును. పెట్టెలో ఉన్నంతకాలం రాక్షసుడిని ఆ దెయ్యాలు ఏమీ చేయలేవు. వీరు ఈ పెట్టెను ఆ దీవి చేరుకుని ఆ నిధి ఉన్న ప్రాంతానికి చేరుకున్న తర్వాత మాత్రమే తెరవాలి. అప్పుడే వారికి సాయం చేయగలడు. మరి విపరీతంగా బరువు పెరిగిన ఈ పెట్టెను వాళ్ళు ఆ దీవికి ఎలా తీసుకెళ్తారు? దానికి ఒక ఉపాయం ఉంది. నువ్వు వెళ్ళు, చాలా రాత్రి అయింది. రేపు ఉదయం చూద్దాం. ఆ రాత్రి అందరూ పడుకుంటారు. దొరా, ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది? దాని బరువు కూడా పెరుగుతూ ఉంది. ఈ పెట్టెలో ఒక రాక్షసుడు ఉన్నాడు. నాకు తెలుసు, ఈ పెట్టెలో నిధి కాకుండా ఏదో ఉందని. అది మన ప్రాణాలకు ప్రమాదం అని. కంగారు పడకండి. ఆ రాక్షసుడు పెట్టెను తెరిచిన వారికి ఆధీనుడై ఉంటాడు. అది కూడా ఒకరోజు మాత్రమే. అంటే ఒక రోజులో మేము ఆ రాక్షసుడితో ఏం చేయగలం? నేను ఆ పెట్టి మీద ఉన్నదాన్ని చదివాను. ఆ నిధి ఎక్కడుందో, ఏ దీవిలో ఉందో అందులో ఉంది. అయితే చెప్పండి దొర. కోయిదొర వారికి ఆ నిధి ఉన్న దీవికి ఎలా చేరుకోవాలో చెబుతాడు. వారు శ్రద్ధగా వింటారు. అమ్మర్ మాత్రం కంగారుగా ఉంటాడు. అంటే ఆ నిధి ఉన్న ప్రాంతానికి చేరుకోవడానికి ఈ పెట్టెలోని రాక్షసుడు ఏమీ సాయం చేయలేడు. ఆ దీవికి చేరుకోవడానికి రాక్షసుడు సాయం చేయలేడు. కానీ దీవిలో నిధి ఉన్న చోటుకు వెళ్ళి పెట్టెను తెరిస్తే అక్కడ కాపలాగా ఉన్న దుష్టశక్తిని మాత్రం అంతం చేయగలడు. మరి మేము అక్కడి దాకా ఈ బరువెక్కిపోయిన పెట్టెను ఎలా తీసుకెళ్లగలం? నేను దీనికి ఒక మంత్రించిన తాయెత్తును కడతాను. అది బరువు పెరగకుండా ఉంటుంది. కానీ ఆ దీవికి చేరుకోవడం మాత్రం చాలా కష్టం. ఒరేయ్, మనకు నిధి వద్దు, వెళ్ళిపోదాన్రా. చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. మనకు సముద్రం ఒడ్డున మ్యాప్ దొరికినప్పటి నుంచి అన్ని కష్టాలే. ఇప్పుడు ఈ దయ్యాల చేతిలో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. ఇంతవరకు వచ్చాక మనం ఇక వెనకడుగు వేయకూడదు. ఏదైతే అయింది ముందుకే వెళ్దాం. అవును, ఏమైనా సరే మనం ఆ దీవికి చేరుకోవాల్సిందే, ఆ నిధిని సాధించాల్సిందే. అయితే మన ప్రాణాలు పోవాల్సిందే. పైగా దెయ్యాలన్నీ నా మీద పగబట్టినట్టు నన్నే టార్గెట్ చేస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు భయంగా ఉండొద్దు, చాలా ధైర్యంగా ఉండాలి. అప్పుడు దెయ్యాలు నిన్ను ఏమీ చేయలేవు. ఇప్పుడు కూడా మాకు శంఖం లాంటిది ఏమైనా ఇస్తారా? లేదు, ఒక కత్తిని మాత్రం ఇవ్వగలను. కత్తికి ఒక తాడు కట్టి ఇస్తాను. దాని సాయంతో మీకు ఎదురైన సంఘటనల నుంచి బయటపడగలరు. ధైర్యంగా మాత్రం ఉండాలి. భయపడితే మాత్రం ఆ కత్తికి ఉన్న శక్తి పనిచేయదు. సరే దొరా. ఈ తాడు మాత్రం ఊడకుండా చూసుకోండి. దారంతా మీకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. వాటిని తెలివిగా దాటాలి. గుర్తుపెట్టుకోండి. ఆ దీవి ఇక్కడికి ఎంత దూరంలో ఉంది దొరా? చాలా దూరంలో ఉంది. మీరు కొంతకాలం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గ ఆహారం మీరు తీసుకెళ్ళండి.
లేదంటే ఇబ్బందులు పడతారు. బాబోయ్ అంత దూరమా? వాళ్ళంతా ఆ పెట్టెను తీసుకుని తిరిగి పడవలో ప్రయాణం మొదలు పెడతారు. జాగ్రత్తగా ఉండండి, మీకు ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి, మీకు అంతా శుభమే జరుగుతుంది. కోయిదొర వారిని దగ్గరుండి సాగనంపుతాడు. దొర వారు క్షేమంగా దీవికి చేరుకోగలరా? ఆ పెట్టే వారి దగ్గర ఉండటం వారికి చాలా ప్రమాదం. ఆ దీవికి చేరుకోవడం కూడా చాలా కష్టం. మరి ఆ పెట్టెను వారితో ఎందుకు తీసుకెళ్ళమన్నారు? ఆ నిధి ఉన్న దీవిలో ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత అదే వారికి సహాయపడుతుంది, అందుకోసం తీసుకెళ్లాల్సిందే. అంటే ఆ పెట్టె వారితో ఉంటే వారికి చాలా ప్రమాదం అన్న సంగతి వారికి తెలియక దాన్ని కూడా తీసుకెళ్తున్నారన్నమాట. సరే పద. విడికోలు తీసుకుని చావడానికి వెళ్తున్నట్టుగా ఉందిరా నాకు. నోరు మూయరా. ఒరేయ్ నాకు నిజంగా చాలా భయంగా ఉందిరా, వణుకొస్తుంది. ఇప్పటికీ ఎలాగో మనం దయ్యాల చేతిలో చచ్చిపోకుండా బతికి బయటపడ్డాము, ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రాంతానికే బయలుదేరాం, అవసరమేంట్రా? భయపడకు, ఆ దయ్యాలు మనల్ని ఏమీ చేయలేవు. ఆ దయ్యాల కన్నా అవి ఏ రూపంలో ఎటు నుంచి వస్తాయో తెలియకపోవడం కంగారుగా ఉంది. ఒరేయ్ ఆ దేవికి వెళ్ళే దారి చాలా కష్టంగా ఉంటుందని కోయిదొర చెప్పాడు, మనకు ఏమేమి ఎదురవుతాయో. కంగారు పడకురా, మనకంతా ఇక గుడ్ టైమే. మనకు మళ్ళీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.